మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎల్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు ప్రతి పనికి దాని స్వంత సమయం ఉంటుందని సమయం గురించి పట్టించుకునేవాడు జీవితంలో చాలా విజయవంతుడవుతాడని అంటారు తరచుగా సమయం లేకపోవడంతో ఉదయం పనిని సాయంత్రం మరియు సాయంత్రం పనిని రాత్రిపూట చేసేవారు కూడా ఉన్నారు కానీ ఇలా చేయడం వల్ల మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా అవును సూర్యోదయం మరియు సూర్యాస్తమయం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి ముఖ్యంగా సాయంత్రం మీరెప్పటికీ చేయకుండా ఉండవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి మీరు ఈ వాస్తు నియమాలను పాటిస్తే మీ జీవితంలో ఆనందాన్ని పొందటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు మరింతకు ఆ విషయాలు ఏంటి ఎలాంటి విషయాలను మనం సాయంత్రం పూట చేయకూడదు అనేవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానికంటే ముందు మీకు రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కోసం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సనాతన ధర్మంలో లక్ష్మీదేవి కోసం ఎలాంటి పూజలు చేయాలనేది పేర్కొన్నారు సనాతన ధర్మంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు ఆయా పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి కావలసిన మనం ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి చీకటి పడిన తర్వాత కొన్ని పనులు చెయ్యొద్దని మన ఇంట్లో వాళ్లు చెప్తూనే ఉంటారు సూర్యాస్తమయం కాగానే ఆ పని చెయ్యొద్దు ఈ పని చెయ్యొద్దు అని అనడం చాలా సార్లు వినే ఉంటాం ఆయా పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో మనం సాధారణంగా కొన్ని పనులు చేస్తాం అయితే వాటిని పెద్దగా పట్టించుకోం కానీ వాటి వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఇవి శుభకరంగా పరిగణించరు ముఖ్యంగా మంచం మీద తినడం బాత్రూం మురిగ్గా ఉంచుకోవటం లాంటి తప్పులే జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపుతాయి దాదాపు ప్రతి ఇంట్లో ఈ తప్పులు చేసే అలవాట్లు ఉంటాయి అయితే ఈ చెడు అలవాట్లు మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా వాటి వల్ల మన పురోగతి ఆగిపోతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది ఈ అలవాట్లు చేసుకోవటం వల్ల వాటి నష్టాలేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయంత్రం వేళ ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయని అందుకే ఇంట్లో ఈ సమయంలో పూజలు చేయాలని చెప్తారు ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించడం చాలా శ్రేయస్కరం తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి తులసిని నియమాల ప్రకారం పూజించే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ వర్షిస్తుంది సాయంత్రం పూట తులసిని పూజించొచ్చు అయితే ఈ సమయంలో మొక్కకు నీరు పోయటం మర్చిపోకూడదు కానీ సాయంత్రం పూట తులసి మొక్క పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యి వేయకూడదు ఎందుకంటే తులసి ఆకులను ఆడవాళ్లు కొయ్యకూడదు అనే నియమం కూడా ఉంది కాబట్టి కేవలం తులసి మొక్క దగ్గర దీపం మాత్రం పెట్టాలి కొద్దిగా చారెడు నీళ్లు పోయాలి తప్ప సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని తాకకూడదు సూర్యాస్తమయ సమయంలో మనం తుడవడం ఓడవడం అస్సలు చేయకూడదు చాలా మంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం సాయంత్రం కూడా తమ ఇళ్లను తుడిచివేస్తారు కానీ సూర్యాస్తమయ సమయంలో లేదా తర్వాత తుడుచుకోవడం చాలా అశుభకరమైందిగా పరిగణించబడుతోంది ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది సాయంత్రం మంచం మీద పడుకునేటప్పుడు కూడా దీన్ని నివారించాలి అంటే సాయంత్రం వేళ ఇంట్లో దీపం పెట్టే సమయంలో ఎవరైనా నిద్రపోవడం జరిగిందంటే లక్ష్మీదేవికి చిరాకొస్తుంది సోమరిపోతులకు లక్ష్మీదేవి చాలా దూరంగా ఉంటుంది ఇక చాలా మందికి ఆకలిగా అనిపించినప్పుడు ఆహారం తీసుకోవడం అలవాటు వైద్యులు కూడా సమయానికి ఆహారం తీసుకోవాలి లేదంటే మన ఆరోగ్యం బాగుండదని చెప్తూ ఉంటారు వాస్తు శాస్త్రంలో ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలున్నాయి సూర్యాస్తమయ సమయంలో ఆహారం తినకూడదు ముఖ్యంగా మాంసం మరియు చేపలకు దూరంగా ఉండాలి శాస్త్రాల ప్రకారం మంచం మీద కూర్చుని భోజనం చేయటం వల్ల ఇల్లు వ్యాధుల నిలయంగా మారుతుంది వాస్తు ప్రకారం మంచం మీద కూర్చుని ఎప్పుడూ తినకూడదు ఇది మీ ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది అంతేకాకుండా ఇంట్లో నివసించే సభ్యులపై అప్పును కూడా పెంచుతుంది మంచం మీద కూర్చుని భోజనం చేయటం వల్ల అనేక వ్యాధులు వస్తాయని విశ్వసిస్తారు ఇలా చేస్తూ ఉంటే కనుక మీరు ఈ అలవాటుని వెంటనే మానుకోండి కొంతమంది వంటగదిలో పాత్రలను కడక్కుండా అలాగే ఉంచుతారు లేదా వంట పాత్రల్లో ఆహారాన్ని అలాగే ఉంచుతారు మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే మీకు మీరుగా సొంతగా హానిని కలిగించుకున్నట్లే రాత్రిపూట మీరు పాత్రలను శుభ్రం చేయలేకపోతే వాటిని నీటితో కడగాలి వంటగదిలో మురికి పాత్రలను కడక్కుండా వదిలేయడం అన్నపూర్ణ తల్లిని అవమానించినట్లే దీంతో పాటు పాత్రల నుంచి ఓ రకమైన ప్రతికూల శక్తి బయటకు వస్తుంది మీ జీవితంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది కాబట్టి
రాత్రి నిద్రించే ముందు పాత్రలు శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు ఇంటి కిచెన్ లో ఓ బకెట్ నిండా నీళ్లు ఉంచడం ద్వారా అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా మీరు రుణబాధల నుంచి బయటపడతారు. మరోవైపు బకెట్ ను బాత్రూమ్ లో నిండుగా ఉంచడం మీ జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుంది. మీరు బాత్రూమ్ లో బకెట్ నిండుగా నీరు ఉంచుకుంటే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. మీ ఇంట్లోకి చాలా డబ్బు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంటి ఈశాన్య మూల అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూలలో ప్రార్థనా స్థలాన్ని తయారు చేయడం ద్వారా చాలా చక్కగా మన యొక్క జీవితంలో మార్పులొస్తాయి. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఓ డబ్బాలో లేదా చిన్న పాత్రలో నీటిని ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో నివసించే వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వారి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఉదయాన్నే ఈ నీటిని మొక్కలకు పోయాలి. డస్ట్బిన్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు. ఇంటి బయట దీన్ని ఉంచడం వల్ల పొరుగువారితో మీ సంబంధాలు దెబ్బతింటాయని అంటారు. ఇలా చేయడం ద్వారా ఇరుగు పొరుగున శత్రువులవుతారు. ఫలితంగా అనవసర ఇబ్బందులను సృష్టించుకున్నవారవుతారు. అందువల్ల మర్చిపోయి కూడా చెత్త లేదా డస్ట్బిన్ ను ఇంటి బయట ఉంచకూడదు. సూర్యాస్తమయం ఎవరికైనా మర్చిపోయి కూడా పాలు, పెరుగు, ఉల్లిపాయ, ఉప్పు ఇవ్వకూడదు. ఈ వస్తువులను ఎవరికైనా ఇవ్వడం వల్ల మీ ఇల్లు నాశనమవుతుందని లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని పెద్దలు చెప్తున్న మాట. అంతేకాకుండా మీ జీవితంలో సంతోషం కూడా ముగుస్తుందని చెప్తారు. కాబట్టి మర్చిపోయి కూడా సంధ్యా సమయం తర్వాత ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. సాయంత్రం వేళ బిచ్చగాడు మీ ఇంటికి వస్తే ఖాళీ చేతులతో తిరిగి పంపకండి. మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఎంతో కొంత లేదా ఏదైనా వస్తువు దానం చేయటం అలవాటుగా మార్చుకోండి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వస్తుందని చెప్తారు. అటువంటి పరిస్థితిలో ఇంటి తలుపు మూసి ఉంటే లక్ష్మీదేవి కోపంగా మరియు తిరిగి వెళ్లిపోతుంది. దీంతో డబ్బుకు కొరత ఏర్పడి ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి. కాబట్టి సాయంత్రం వేళ పెరటి గుమ్మాన్ని మూసి ఉంచి సింహద్వారాన్ని తెరిచి ఉంచుకోవాలి. సాయంత్రం వేళ డబ్బు సంబంధిత లావాదేవీలు కూడా మీరు ఆపేయడం మంచిది. ప్రత్యేకించి మీరు ఎవరికి అప్పు ఇవ్వడం మానుకోవాలి. గురువారం సాయంత్రం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాయంత్రం వేళ ఇంటిని ఊడవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని అంటారు. అలాగే ఊడవడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందని చెప్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సాయంత్రం వేళ ఇంటి గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. శాస్త్రాల్లో ఇంటి గుమ్మం మీద కూర్చోవడం అశుభమని అంటారు. ఇలా గుమ్మంలో కూర్చోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతుంది. బాత్రూమ్ లో రాత్రుళ్లు కూడా నీళ్లను అంటే ఒక బకెట్ నిండా నీళ్లను ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఏ విధంగా ప్రసన్నం చెందుతుందో, అదే విధంగా కిచెన్ లో నైట్ టైం ఒక బకెట్ నీళ్లుంచడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో, అంతేకాకుండా ఈశాన్య మూలన ఒక చిన్న పాత్రలో నీళ్లని ఉంచి వాటిని ఉదయాన్నే మొక్కలకి పోయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనకెలా కలుగుతుందో, ఇలా ఎన్నో రకాలుగా నీటితోటే లక్ష్మీదేవిని మన ఇంట్లోనికి ఆహ్వానించుకోవచ్చనే విషయాన్ని తెలుసుకున్నాం. మరి బాత్రూమ్స్ ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చక్కగా మన ఈ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడంతో లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవచ్చు. మరి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇకపై వీటన్నింటినీ పాటిస్తారని, అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఇంటి యొక్క పరిశుభ్రత, ఇంట్లో ఉన్న వారి యొక్క ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ శుభంభయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే మొదటగా చూడగలుగుతారు.